ఇక్కడ ఆరెంజ్ పెట్టాడు పాట. సో దీనిపైన మూడు బొగ్గులు పెట్టాడు. సో ఈ పైప్ లైన్ లాగితే నాకు తెలిసి అది ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుందో డెమో చూపిటాకి మా ఫ్రెండ్ చేస్తున్నాడు, కానీ ఆడ మొహం కప్పుకున్నాడు. హాయ్ గైస్, ఈరోజు మనం ఇంకో కొత్త రెస్టారెంట్కి వచ్చాం. దాని పేరు ఏంటంటే లపాషా. సో ఇది ఒక మెడిటేరియన్ రెస్టారెంట్. సో లోపల పదండి, మీకు ఎలా ఉంటుందో చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యుఎస్ఏ షేకింగ్ చేయగల. అమెరికాలో లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ మరియు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. గైస్ ఇదిగోండి, ఇదే దానికి ఎంట్రన్స్. చూడండి, లుక్ అయితే చాలా బాగుంటుంది, కానీ కొద్దిగా పొగ ఎక్కువ వస్తూ ఉంటుంది. చూసారా ఇదంతా ఎలా నిండిపోయిందో? ఎప్పుడు ఫుల్ జనాలతో నిండిపోతూ ఉంటుందండి. కానీ ఇక్కడ ఎదురుగా ఒక అతను చూడండి, అతను ఏ రేంజ్లో పొగొట్టని ఊదుతున్నాడు. సో దీన్నే ఉక్క అంటారు. సో ఇక్కడ అది స్పెషాలిటీ. సో బేసిక్ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తాగుతారు ఇందులో. ఇదిగోండి, మమ్మల్ని సర్వ్ చేయడానికి ఇలాగ ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గర మెనూ తీసుకుంటుంది మా వాడి దగ్గర. గైస్, ఈ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే పేరెంట్స్ కూడా వస్తారు కదా రెస్టారెంట్లో తిన్నది. సో వాళ్ళు పిల్లలు కూడా తీసుకొస్తారు. సో వాళ్ళకి డస్ట్బిన్ తవ్వకుండా పిల్లలు సపరేట్ తీసుకోవడానికి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. రండి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే పిల్లలు ఆడుకునే ప్లేస్. ఎంతమంది ఉన్నారు చూడండి, పిల్లలంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు ఒక ఆటలాగా ఉంది, పండగ చేసుకుంటున్నారు. ఇదిగోండి, మన ఆర్డర్ వచ్చేసింది. వాళ్ళు జ్యూసులు చెప్పారు. ఇదిగోండి ఇదిగోండి, ఇది నేను ఆర్డర్ ఇచ్చింది ఫ్రూట్ జ్యూస్ కాక్టైల్ అంట. రంగే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో ఇది పైనాపిల్ స్మూతీ. సో చూడటానికి ఇది కూడా బాగుంది. సో మా వాడు హెల్త్ కాన్షియస్ కాబట్టి వాళ్ళ స్పెషల్ టీ చెప్పాడు. ఇక్కడ ఆరెంజెస్ పెట్టాడు పాటు. సో దీనిపైన మూడు బొగ్గులు పెట్టాడు. సో ఈ పైప్ లైన్ లాగితే నాకు తెలిసి అది ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుందో డెమో చూపిటాకి మా ఫ్రెండ్ చేస్తున్నాడు, కానీ ఆడ మొహం కప్పుకున్నాడు. గైస్, ఇదిగోండి మన ఫుడ్ వచ్చేసింది. ఇది ఫలాఫల్. అంటే దీన్ని దేంతో చేస్తారో తెలీదు, కానీ పైన మాత్రం నువ్వులు ఉన్నాయి. నాకు తెలిసి పెసరపప్పుతో చేస్తారనుకుంటుంది. సో వీటితో పాటు కొన్ని సాసులు ఇచ్చాడు. అండ్ ఇక్కడ పక్కన చూస్తే చికెన్ విత్ ఫ్రైస్ లోడెడ్ అంట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. గైస్, ఇదిగోండి మేము అందరం పిచ్చి పిచ్చిగా రిచ్గా తిన్నామని వాడు రిచ్ తీసుకొచ్చాడు బిల్లు. ఇదిగోండి, ఇక్కడ చూడండి అన్ని చోట్ల గడ్డి నేల మీద ఉంటుంది. ఈ రెస్టారెంట్ ఏంటంటే గడ్డి గోడ మీద పెట్టారు. సో చుట్టూరు గ్రీనరీ ఫీల్తో వీళ్ళు మంచిగా పొగ బాగా ఊది వాళ్ళకి బిజినెస్ చేస్తారని. గైస్, ఇందాక మనం కూర్చున్న అవుట్ సైడ్ ఇది పర్సనల్ బాక్స్ లాగా ఉంటుంది. ఇది సో ఇది వేరే టైపు. ఇది పర్సనల్గా రూమ్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు. గైస్, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. సో కేక్స్ కూడా ఉన్నాయి. మేము ఇందులో ట్రిపుల్ కేక్ ట్రై చేసాం, చాలా బాగుంది. కాజ్ ఇక్కడ రంజాన్ సందర్భంగా కాబట్టి వీళ్ళు బయట చందమామ లాగా పెట్టారు. సో ఇక్కడ చూడండి వెళ్ళిపోయేటప్పుడు. సో మేము కూడా ఇంక వెళ్ళిపోతున్నాం. సో కాజ్ ఇక్కడ పార్కింగ్ లాట్లో కారు ఉంది. ఇది స్పోర్ట్స్ మోడల్ కారు, కలర్ కూడా చాలా బాగుంది. సో కారు చూడండి, కారు అయితే సూపర్ ఉంది. కారు పేరు మెక్లారెన్.